Telugu Rastaloni Palu Nagaralu, Tech Hubulaga Authoristunai, Tech Market Loki, Praves in China Palu Sitilo, Anati Kalalone, Hub Hoda Techkunai. Mistru the style of company Lu Parasamalo, Ayanagara Lakutarli Vachai, Dito, Stanikulaku, Upadi Aukasalu Labistunai. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి నగరాలు టెక్ హబ్లుగా అవతరిస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఆఫ్ ఇండియా పేరుతో విడుదల చేసిన సంయుక్త నివేదికలో జలాయిట్, నాస్కమ్ సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలోని వరంగల్తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు టెక్ హబ్లుగా మారుతున్నాయి. టెక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ నగరాలు అనతి కాలంలోనే హబ్లుగా అవతరించాయి. విస్తృత స్థాయిలో కంపెనీలు, పరిశ్రమలు ఆయా నగరాలకు తరలివచ్చాయి. వాటిలో నిష్ణాతులైన సిబ్బంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని వరంగల్ నగరం శాటిలైట్ సిటీగా అవతరించింది. దేశీయ సర్వీస్ ప్రొవైడర్లు వరంగల్ నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. రెండు ఇంక్యుబేటర్ల ఏర్పాటుతో వరంగల్ సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ లో దూసుకెళ్తోంది. వరంగల్లో ప్రస్తుతం 208 స్టార్టప్ కంపెనీలున్నాయి. వరంగల్ కిట్స్ తన క్యాంపస్ లో ఒక ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ కు సంబంధించి కిట్స్ ఇంక్యుబేటర్ పనిచేస్తోంది. దేశ విదేశాల నుంచి టెక్ కంపెనీలను వరంగల్ నగరం విశేషంగా ఆకర్షిస్తోంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, మౌలిక వసతులు, పెద్ద సంఖ్యలో ప్రొఫెషనల్ కాలేజ్లు, నిట్లాంటి ఇంజనీరింగ్ కాలేజ్లు ఉండటం వరంగల్ నగరానికి కలిసొచ్చింది. అటు ఏపీలోని విజయవాడ కూడా హార్డ్వేర్, ఐఓటీ, ఫుడ్టెక్, సాఫ్ట్వేర్, డేటా స్టార్టప్లకు హబ్గా అవతరించింది. స్థానిక ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పాటు ఉన్నత శ్రేణి సంస్థలు, సెజ్లలో పెట్టుబడులతో విజయవాడ టెక్నాలజీస్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంది. అలాగే తిరుపతి కూడా టెక్ హబ్గా మారుతోంది. ప్రముఖ విద్యా సంస్థలు, ఐఐటి ఉండటం తిరుపతికి కలిసొచ్చింది. ఇక విశాఖపట్నం పోర్టుతో పాటు లాజిస్టిక్స్ హబ్గా అవతరిస్తోంది. టెక్ ఇన్ఫ్రా, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం రెండు టెక్ పార్కులను విశాఖలో ఏర్పాటు చేశారు. పలు ఈ కామర్స్ కంపెనీలు, లాజిస్టిక్ కంపెనీలకు అభివృద్ధి కేంద్రాలుగా విశాఖపట్నం అవతరించింది.